Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకోసం ఒక ముఖ్య గమనిక సో గమనిక ఏంటి అంటే గాయస్ ఆల్మోస్ట్ నేను చేసే ప్రతి వీడియోస్ కూడా మీరు ఆల్మోస్ట్ అయితే చాలా మంది మెటీరియల్స్ రాలేదన్న నాకు డౌన్లోడ్ లింక్స్ రావట్లేదన్న అని చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు గైస్ సో సింపుల్ ట్రిక్ చెప్తున్నాను చూడండి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ చాలా రోజుల కిందటే సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు కింద లో ఇచ్చాను గాయస్ ఆ లింకు క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో జాయిన్ అవుతే బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడైతే మీరు చూడొచ్చు గైస్ ఆల్మోస్ట్ నేను ఏవైతే డైలీ వీడియోస్ చేస్తున్నానో ఆ వీడియోస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అనేది చేస్తున్నాను ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి అయితే నేను లిస్టు చూపిస్తున్నాను సో దానికి సంబంధించిన మెటీరియల్స్ ఫొటోస్ ఇమేజ్తో సహా నేనైతే ఇక్కడ అయితే యాడ్ పెడుతున్నాను గైస్ సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను నిన్న నా లాస్ట్ నైట్ వచ్చేసి దసరాకు సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను కదా సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ దసరాకు సంబంధించిన ఈ వీడియో అండ్ ఇమేజ్ కూడా ఇక్కడైతే షేర్ చేశాను ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ చాలా మంది డౌన్లోడ్ అయితే చేసుకున్నారు చూడండి మనకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు ఇలా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది సో మన ఛానల్లో జాయిన్ అవ్వండి మనకు మన ఛానల్లో ఏవే వీడియోస్ వస్తాయో అన్ని వీడియోస్కు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ పోస్ట్ అనేది చేస్తాను ఇక్కడ నుంచి అయితే సింపుల్గా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా చాలా అంటే చాలా గా వచ్చేసింది ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్ ఇదే వీడియో నేను ఫుల్గా తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటు మర్చిపోద్దు గాయస్ అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చాను గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్ నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కయ్యను మాస్టర్ ప్రో అని అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను లేదా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇచ్చాను అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ సిక్స్టీన్ టు నైన్ డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్ ఓకే సో వన్స్ పెట్టుకొని ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఒక గ్రౌండ్ సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే సో సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చినట్ట చూసుకోండి ఆ లింక్ మీ ట్యాప్ చేస్తున్నాయి డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మీరు వచ్చేసి మీకు ఈ దీనికి సంబంధించిన ఆ వెబ్సైట్లో ఇమేజ్లు వస్తాయి ఆ ఇమేజ్ కిందనే మనకు డౌన్లోడ్ లింక్స్ లేదా గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి రెడ్ కలర్లో ఉంటుంది ఓకే సో అదే వీడియో మీద టచ్ అండి టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ త్రీ డార్స్ ఉన్నాయి త్రీ డార్స్ మీరు టచ్ చేసి డూప్లికేట్ అని టచ్ అండి గైస్ ఓకే సో మన వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్స్ కనుక థర్టీ సెకండ్స్ లెంత్న వచ్చేస్తుంది సో ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక అమ్మవారికి సంబంధించినది ఒక పిఎంజీ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఈమెజ్ లింక్ కూడా చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఆ లింక్ ని క్లిక్ చేస్తానే ఒక వెబ్సైట్కి వెళ్తుంది అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ మనకు ఆ సర్కిల్లోనే ఇక్కడ యాడ్ పెట్టుకోండి ఓకే సో అదే తీసుకొని వీడియో ఎంత లెంత్ ఉండో అంత లెంత్ మీరైతే డ్రాక్ చేసుకోండి ఓకే సో ఇంత లెంత్ ను ట్రాక్ చేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి సో దీనికి మన అమ్మవారి మీద టచ్ చేసి మనకి ఇక్కడ ఇన్ని యానిమేషన్ ఆప్షన్ ఇన్ యానిమేషన్ వచ్చేసి మనకు కిందకి వస్తాయి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు వైబ్ అప్ అని ఆప్షన్ ఉంది వైబ్ లెఫ్ట్ అని ఆప్షన్ ఉంది వైబ్ అప్ అని ఆప్షన్లో పెట్టుకొని సో మినిమం టూ పెట్టుకోండి ఓకే సో మినిమం టూ పెట్టుకొని ఓసారి మనం ప్లే చేద్దాం ప్లే చేస్తే చూడండి ఆ స్లో మోషన్ ఇలా మనకు స్లో మోషన్ వస్తుంది లేదు ఇంకా మీకు స్పీడ్ కావాలంటే ఇన్ని లెక్క వచ్చేసి మినిమమ్ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి ఓకే సో వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే మనకు నేచురల్ స్టైల్లో లుక్ వస్తుంది చాలా బాగుంది ఓకే సో వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి మళ్ళీ లేరు మీద టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కు సంబంధించిన ఒక కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను ఓకే సో ఆల్మోస్ట్ నేను టూ వీడియోస్ అయితే మన దసరా మీద అయితే చేస్తాను ఈ టూ వీడియోస్లో కూడా ఈ ఫ్లాగ్ను అయితే అక్కడ ఇచ్చాను సో మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం లేకపోతే డెస్క్రిప్షన్లోనే ఇచ్చాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే సో డౌన్లోడ్ చేసి ఇంకా మీరు ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా మనకు ఇక్కడ అయితే పెట్టుకోండి గైడ్స్ ఓకే ఈ విధంగా పెట్టేసుకొని ఇదే ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ అయితే చేసుకోండి ఓకే సో ఎండ్ వరకు డ్రాక్ అయితే చేసుకొని టిక్ పెట్టుకోండి సో ఇప్పుడు మళ్ళీ లేరు మీద టచ్ చేయండి మళ్ళీ మీడియా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫోటో ఎవరి ఫోటోస్తో అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకో వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మనకు పిఎంజీ లాగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే సో మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండకూడదు ఓన్లీ మీ ఫోటో ఒక్కటి మాత్రమే ఉండాలి సో అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్లో ఉండాలి అండ్ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండకూడదు సో చూడొచ్చు సో ఇతని ఫోటో మాత్రమే ఉంది సేమ్ యాచరీస్ ఉండాలి మీ ఫొటోస్ కి ఏవన్నా చెత్త చెదరమ్మా అవి ఉంటే సో మీరు మీ ఫోటోస్ లాగా మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఇలా మీకు తెలియకపోతే హౌ టు రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని కింద లో ఇచ్చాను హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో అని ఓకే సో ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన ఫోటో బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో అరేజ్ చేస్తుంది అండ్ ఫుల్ హెచ్డీలో వస్తుంది ఫోటో కూడా ఓకే సో ఇక్కడ ఫోటోని ఇంత లెంత్ ర్యాక్ చేసుకోండి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఓకే ఇంత లెంత్ ర్యాక్ చేసి ఇదే ఇమేజ్ ను నేను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను ఎండ్ వరకు ర్యాక్ చేసి ఫస్ట్ ఈ ఫోటోని ఇక్కడ మనకు ఒక సైడ్ పెట్టుకోండి సైడ్ పెట్టేసి ఇక్కడ తాళం సింబల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లోనే సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి కొంచెం ముందుకు మూవ్ ఇవ్వండి ప్లస్ మీద టచ్ చేయండి ఇప్పుడు ఆ ఫోటోని తీసుకొని కొంచెం ఇలా జరపండి ముందుకు ఓకే సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత వరకు జరపండి మళ్ళీ ఇంత లెంత్ వచ్చిన తర్వాత మినిమం ఒక టెన్ సెకండ్స్ కడుకొచ్చింది ఓకే సో టెన్ సెకండ్స్ కడుకొచ్చేసి సేమ్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి ఈ ఫోటోని ఇంత లెంత్ అయితే డ్రాక్ చేసుకోండి సేమ్ మళ్ళీ ఇంకొక టెన్ సెకండ్స్ వరకు ఇలా డ్రాక్ చేయండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి ఓకే సో ఇక్కడ పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇంత లెంత్ డ్రాక్ అయితే చేసుకోండి ఇలా మీరు ఎంత లెంత్ పెట్టుకున్నారో అంత లెంత్ కూడా ఇలానే డ్రాక్ అయితే చేసుకొని కరెక్ట్ ఇంత లెంత్ అయితే పెట్టుకొని సేమ్ ఆప్షన్ మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి మనకు కరెక్ట్గా సెంటర్ లెక్క అయితే పెట్టుకోండి ఓకే సో ఇంత లెంత్ పెట్టుకొని మనం ప్లే చేద్దాం చూడండి గైస్ ఆ యొక్క ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది ఫోటో కూడా లేదు ఫస్ట్ మనకు స్టార్టింగ్ అమ్మవారు ఎక్కడ వస్తుందో అక్కడ మనకు యానిమేటర్ లో ప్లే చేసుకోవాలి చూడు ఇప్పుడు పర్ఫెక్ట్ రెండు సెట్ అయ్యాయి ఓకే రెండు సెట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే అమ్మవారి మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ మనకు త్రీ డార్క్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది డూప్లికేట్ ఆప్షన్ తీసుకొని సేమ్ యాచ్ టీస్ ఇలా మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోండి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టేయండి దీనికి ఓకే సో సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని సేమ్ యాచ్ యాచ్స్ ఇలానే పెట్టేసి సేమ్ మనకు కిందికి వస్తాయి గైస్ ఇక్కడ మనకు ఆల్పా ఒపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ఇందులోకి వచ్చేసి మనకు మినిమం కొంచెం డౌన్ చేయండి ఓకే సో మినిమం అంటే ఒక ఫిఫ్టీ త్రీ అలా పెట్టుకొని టిక్ పెట్టుకోండి ఓకే సో ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెట్టుకొని ఇంకా తగ్గాలంటే తగ్గించుకోండి సో కిందకి వస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఫస్ట్ ఆ ఇమేజ్ ని మనకు ఏదైతుందో ఆ ఇమేజ్ ని ఫస్ట్ మనం కొంచెం క్రాప్ చేసుకోవాలి అంటే ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోండి ఓకే సో క్రాప్ చేసి అదే ఇమేజ్ ని ఇక్కడ పెట్టుకొని సేమ్ ఈ క్రాపింగ్ ఆప్షన్లోనే మనకు ఫిదర్ అనే ఆప్షన్ వస్తుంది సో ఫిదర్ను కూడా ఎనేబుల్ చేసుకోండి ఓకే సో ఫిదర్ ఫిదర్ను కూడా ఎనేబుల్ చేసుకొని का दी में, में टची ఈమేజ్ను సైజుని ఇంక్రీజ్ అయితే చేసుకోండి చూడండి ఇంత లెంత్ అయితే నేను పెట్టుకున్నాను ఓకే సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు అయితే పెట్టుకొని టిక్ పెట్టుకోండి ఓకే సో దీనికి కూడా మనకు ఏదైతుందో దీని కరెక్ట్ అమ్మవారు ఎక్కడైతే ఎంటర్ అవుతుందో కరెక్ట్గా మన ఫోటో తర్వాత ఇది రావాలి ఓకే సో దీనికి కూడా మనకు ఇన్యానిమేషన్ వచ్చేసి గాయస్ మనకు పెయిడ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి ఓకే సో పెయిడ్ అంటే స్లో మోషన్లో వస్తుంది ఒకసారి మనం ప్లే చేద్దాం సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఓకే సో ఇక్కడ ఇది వచ్చేసింది లాస్ట్ ఫైనల్గా మనకి ఏం కావాలి ఒక లేరిమి అంటే ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాపీ దసరా అంటూ మనకు దసరా శుభాకాంక్షలు అంటూ ఒక పిఎంజ్ ఇమేజ్ కావాలి ఓకే సో లింక్ కూడా ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో ఇచ్చాను సో మీ దగ్గర ఉంటే డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే ఇక్కడ యాడ్ చేసుకొని దీనికి కూడా ఇంకా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్కి ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వస్తే కిందికి వస్తే ఇక్కడ చూడండి మనకి ఇలా మనకు చేంజ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇష్టం వచ్చిన కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కంటే మీ కలర్కు సంబంధించింది వస్తే ఆ కలర్ను అక్కడైతే మీరు అయితే పెట్టుకోండి ఓకే సో నేనైతే ఈ కలర్ని యాడ్ చేసి ఇంకా మనకు కలర్ను కూడా హైలైట్ అయితే చేసుకోండి ఓకే సో మీకు ఇష్టం వచ్చిన కలర్ ఎనీథింగ్ ఐస్ ఓకే సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇదే కలర్ను తీసుకొని ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి డ్రాక్ అనేది చేసి ఎండ్ వరకు డ్రాక్ చేస్తున్నాను ఓకే సో ఈ టెక్స్ట్ కూడా ఇండియా మెషన్లో పేడ్ అనే ఆప్షనే పెట్టుకోండి ఓకే సో స్లో మోషన్ వస్తుంది ఇప్పుడు మనం ఓసూరు ప్లే చేద్దాం చూడండి ఫస్ట్ అమ్మవారు నెక్స్ట్ స్టార్టింగ్ మన ఫోటో అండ్ నెక్స్ట్ మళ్ళీ అమ్మవారు వస్తుంది మళ్ళీ హ్యాపీ దసరా ఓకే సో హ్యాపీ దసరా కాదు దసరా శుభాకాంక్షలు ఓకే సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ త్రీ స్టెప్స్ వచ్చేసాయి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక ఎఫెక్ట్ రావాలి లేరి మీద టచ్ చేయండి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఎఫెక్ట్ ఆప్షన్లోకి వస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ కాదు లేరి మీద టచ్ చేసి మనకి ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ వస్తుంది టిక్ స్టిక్కర్స్ ఆప్షన్ లోకి వస్తే మనకి ఇక్కడ చూడండి మనకు సుబ్లిం అంటే మనకు ఈ యొక్క ఎఫెక్ట్ మనకు స్టోర్ లోనే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని సో ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ పెట్టేసి ఆల్మోస్ట్ రెండు వరకు అయితే డ్రాక్ చేసుకోండి ఓకే సో రెండు వరకు డ్రాక్ చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం ప్లే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఒక ఫైరింగ్ ఎఫెక్ట్ లాగా యాడ్ అవుతుంది ఓకే సో చూడొచ్చు మనకు చాలా బాగుంది ఓకే సో ఇక్కడతో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి ఏంటి మనకు ఫైనల్ గా సాంగ్ కావాలి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఓకే సో ఇక్కడ ఆడియో మీద టచ్ చేయండి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లో లో ఆడియో నేను ఏదైతే సాంగ్ పెట్టానో ఆ సాంగ్ కూడా మీకు ఆల్మోస్ట్ అక్కడ నచ్చిన అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే సో ఆ అమ్మ బావాని అంటూ నేనైతే ఇచ్చాను సో ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూపిస్తాను చూడండి ఈ యొక్క సాంగ్ అయితే నేను అక్కడ ఇచ్చాను సో ఇక్కడ నేను ప్లస్ మీద టచ్ చేయండి యాడ్ అయిపోతుంది సో సాంగ్కున్న వాల్యూమ్ ఏదైతే నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు ఓకే ఫైనల్గా వెరిఫై చేసుకోండి చూడండి ఇంకా ఆల్మోస్ట్ మనకు వీడియో వచ్చేసి ఆడియో వచ్చేసి ఎఫెక్ట్లు వచ్చేస్తాయి సో ఇంకేంటి మనం ఫైనల్గా వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి సో పైననే సైనా ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్